నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యూజీసీ నెట్ పరీక్ష రద్దు కేసులో సిబిఐ ముమ్మర దర్యాప్తు. పేపర్ సర్క్యులేట్ చేసిన యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే యోచన. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్న కొండా సురేఖ. వరంగల్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మొక్కలు నాటిన మంత్రి. నటుడు రాజ్ తరుణ్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు. మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నారంటూ లావణ్య ఫిర్యాదు. మత్తుభూతాన్ని భూస్థాపితం చేసేలా టీజీ న్యాబ్ కఠిన చర్యలు. బెంగళూరు, రాజస్థాన్లో మకాం వేసిన యాంటీడ్రగ్స్ బృందాలు. బ్రిటన్ పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం. భగవద్గీతపై ప్రమాణం చేసిన భారత సంతతి ఎంపీ. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన యూజీసీ నెట్లో అక్రమాలకు సంబంధించిన కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. యూజీసీ నెట్ పేపర్ స్క్రీన్ షాట్ను టెలిగ్రామ్లో సర్క్యులేట్ చేసిన యువకుడిపై అభియోగ పత్రం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున కుట్ర జరిగినట్లు, ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారణకు వచ్చిన సీబీఐ చీటింగ్ చేసేందుకు జరిగిన ప్రయత్నంగా అభియోగ పత్రం దాఖలు చేయనున్నట్లు చెప్పారు. జూన్18 జరగాల్సిన యూజీసీ నెట్కు సంబంధించిన ప్రశ్నపత్రం స్క్రీన్ షాట్ ఓ పాఠశాల విద్యార్థి సర్క్యులేట్ చేసినట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి అనధికారికంగా సమాచారం ఇచ్చిన సీబీఐ యువకునిపై అభియోగ పత్రం దాఖలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉల్లంఘనకు సంబంధించి కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేయడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆ కేసు విచారణ అధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 23న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. తన ఆరోగ్య రీత్యా ఇప్పట్లో అమెరికా వదిలి వెళ్లొద్దంటూ వైద్యులు సూచించినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ప్రభాకర్ రావు తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని, దీనివల్ల తనతో పాటు తన కుటుంబం కూడా మానసికంగా ఇబ్బందులు పడుతోందన్నారు. వాస్తవానికి అమెరికా నుంచి జూన్ 26నే రావాల్సిండగా వైద్యుల సూచన మేరకు ఆగిపోయారని తెలిపారు. పూర్తిగా కోలుకున్నాక విచారణ అధికారి ఎదుట హాజరై సహకరిస్తానని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని వెల్లడించారు. కాగా భారత్కు వచ్చేంత వరకు వర్చువల్ విధానంలో అందుబాటులో ఉంటారని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒక ఉన్నతాధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. గాంధీభవన్లో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీలతో భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఓటముల మీద పూర్తి స్థాయిలో ఆరాధించేందుకు ఏఐసిసి కురియన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కురియన్ కమిటీ నిన్న సాయంత్రము హైదరాబాద్ చేరుకుంది. ఈవేళ ఉదయం గాంధీభవన్కు వచ్చిన కురియన్ కమిటీ సభ్యులు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఒక్కొక్కరితో వేరువేరుగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అసలు మొట్టమొదట మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉండగా ఇందులో ఓటమి పాలైన 9 స్థానాలకు సంబంధించి మొట్టమొదట విచారణ భేటీ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత గెలిచిన 8 సంబంధించిన అభిప్రాయాలు కూడా, అంటే ఆ ఎంపీలకు సంబంధించి ఎంపీలు కూడా మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ఈ కమిటీ సభ్యుల ఎదుట హాజరయ్యి వాళ్ళ ఆ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ పరిణామాలపై వివరించే అవకాశం ఉన్నది. ఉదయాన్నే మొట్టమొదట దానం నాగేంద్ర సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి దానం నాగేంద్ర ఇప్పటికే కురియన్ కమిటీ సభ్యులు ఎదుట హాజరయ్యి ఆయన అభిప్రాయాలన్నీ కూడా వెల్లడించాడు. ఆయనకు సంబంధించి ఆ రోజు అంటే ఎన్నికల సమయంలో ఏం జరిగింది, ఏ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జరిగిన పరిణామాలన్నింటి కూడా కురియన్ కమిటీకి వివరించారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ మల్కాజ్గిరికి సంబంధించిన పట్నం సునీతారెడ్డి, మహేందర్ రెడ్డి వీళ్ళు కమిటీ సభ్యుల ఎదుట హాజరై ఉన్నారు. వీళ్ళు కూడా దాదాపు అరగంట పాటు వీళ్ళతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత హైదరాబాదు, చేవెళ్ళ, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు,
జహీరాబాదు, నాగర్కర్నూలు, భువనగిరి, నల్గొండ, మహబూబాబాదు, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, ఇట్లా వరుసగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు భేటీ కావడానికి అరగంట పాటు సమయం కేటాయించారు. ఈ అరగంటలో వాళ్ళ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇలా గెలుపు ఓటములకు ఏ విధంగా సహకరించారు, ఆయా అసెంబ్లీ స్థానాలలో నియమితులైన కోఆర్డినేటర్లో సహకారం ఎలా ఉండింది, స్థానిక నాయకులు మండలాల వారీగా స్థానిక నాయకత్వం ఏ విధంగా సహకరించింది, తదితర అంశాలన్నింటినీ కూడా వాళ్ళు విశదీకరించి ఆ కమిటీ ఎదుట చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలను ఆ కమిటీ సభ్యులు మొత్తం కూడా రాసుకుంటున్నారు స్టెప్ బై స్టెప్ నాయకుల వారిగా. అయితే ఈవేళ సాయంత్రం లోపల ఈ 17 లోక్సభ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరిగింది, ఏంటి సమన్వయం ఎలా ఉండింది, ఎందుకు ఓటమి పాలైన నియోజకవర్గాల్లో ఎందుకు ఓటమి పాలు కావాల్సి వచ్చింది, అసలు ఎమ్మెల్యేగా గెలిచిన చోట్ల కూడా చాలా చోట్ల పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేలకల్లా ఓట్ల శాతం తగ్గింది, ఆ ఓట్ల తగ్గడానికి కారణాలు ఏంది, ఎందుకు తగ్గిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఆ పరిస్థితులు ఎలా ఎందుకే వచ్చినాయి, అసలు ఏం దానికి కారణమేంది, బీఆర్ఎస్ బీఏపీ సంబంధించి వాళ్ళ మధ్యలో ఎట్లా సమన్వయం ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఒకరికొకరు సహకరించుకున్నారు, తదితర అంశాల మీద కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కురియన్ కమిటీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని పోస్ట్ మార్టం చేసే పనిలో ఉండాలని చెప్పవచ్చును. ఈ కాంగ్రెస్ అధిష్టానము మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కూడా ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి అవసరమైన స్థానాలు వస్తాయని విశ్వాసంతో ఉండింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఇండియా కూటమికి తగినంత మెజార్టీ రాలేదు, తిరిగి ఎన్డీఏ కూటమినే అధికారంలోకి వచ్చింది, దీంతో ఎందుకు అంచనాలన్నీ తలకిందులైనాయి, ఆ అంచనాలకు తలకిందులు కావడానికి కారణాలు ఏంటి, అసలు స్థానిక పరిస్థితుల ప్రభావమా, లేక నాయకుల మధ్య సమన్వయం లోపమా, లేకంటే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది ప్రతి ఏ రాష్ట్రాలలో అయితే బాగా ఎక్కువ సంఖ్యలో ఓటమి పాలైందో ఆయా రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 10 రాష్ట్రాలకు సంబంధించి ఈ కమిటీలు వేసినట్టుగా తెలుస్తోంది. ఈ 10 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయా కమిటీలు నిజ నిర్ధారణ కమిటీలు పోయి అక్కడ ఆ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులన్నింటి కూడా ఏఐసీసీకి నివేదించేదానికి కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్కు వచ్చిన కురియన్ కమిటీ ఇక్కడ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ రాజకీయ పరిణామాలు, అక్కడ నాయకుల మధ్య ఉన్న సమన్వయం కానీ సమన్వయం లోపం కానీ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో లోతైన అధ్యయనం చేసిన తర్వాత ఏఐసీసీకి ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా వరంగల్లోని ఈఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో మంత్రి కొండా సురేఖ మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ పాలు పంచుకోవాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్య శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులు ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. ఇటీవల సంచలనం సృష్టిస్తున్న లావణ్య కేసులో నటుడు రాజ్ తరుణ్తో పాటు మరో ఇద్దరిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాలను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రేమించి మోసం చేయడంతో పాటు మరో మహిళకు దగ్గరై రాజ్ తరుణ్ తనను బెదిరిస్తున్నారంటూ లావణ్య ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇద్దరూ కలిసే తనని డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. తనను మోసగించిన రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ప్రేమించానన్నాడు, అమ్మాయిని తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. 2 నెలలు కలిసి బతికారు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు. అమ్మాయితో పాటు తల్లిదండ్రులపైన కక్ష పెంచుకున్న ఆ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. అర్ధరాత్రి విచక్షణారహితంగా కత్తితో పొడిచి గొంతు కోసి అమ్మాయి తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో దారుణం చోటు చేసుకుంది. సమీప గ్రామానికి చెందిన మేకల బన్నీ అనే యువకుడు కత్తితో ప్రేమించిన ప్రియురాలి కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. ఆ దాడిలో అమ్మాయి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా చనిపోయాడు. ఆ ఘటనలో అమ్మాయితో పాటు సోదరుడు మదన్కు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బానోతు శ్రీను సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను కాదని గత ఏడాది నవంబర్లో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎవ్వరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. 2 నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవడంతో పోలీసులు పెద్దల సమక్షంలో విడిపోయారు. దీంతో దీపికతో పాటు వారి తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి కత్తితో దీపిక ఇంటికి వచ్చి యువతి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హత్య చేశాడు. అడ్డువచ్చిన వారిని బెదిరించి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు వాళ్ళు ప్రేమించుకున్న అమ్మాయి వాళ్ళు, తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత అప్పటి నుంచి వాటి తిరుగుతూ ఉండే అప్పుడు తండ కూడా వచ్చింది చాలా సార్లు. వచ్చిన తర్వాత బెదిరించిన ఆయనకు, బెదిరించినా కూడా మాట వినలేదు ఆయన పూర్వం. ఎప్పుడైనా చంపుతా ఎప్పుడైనా చంపుతా అని అంటూ ఉంటాడు. ఆడ ఇక్కడ నరికిండు, పొరగా చుట్టూ గదుగుతాడు. తర్వాత కొడుకునేమో ఇక్కడ నరికిండు, కొడుకు వెనుకలు పారిపోయిండు. అంటే మా అన్న నేను వచ్చినా, మా అన్న ఇక్కడ నిలబడ్డాడు. ఇలా కూడా ఎక్కడి నుంచి నేను వచ్చిన కట్టబడుకొని ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ దాకా వెళ్ళిపోయాడు. ఇద్దరిని అమ్మ నాన్నని ఒకటి చంపేసి చంపేసి మళ్ళీ లైటు వాళ్ళ బిడ్డను కొడుకు ఇద్దరు ఇటు వచ్చిండు. వాళ్ళని కూడా కోస్తాండు. నేను అటు నుంచి వీళ్ళింటికి వెళ్ళి ఇట్లా పొమ్మని ఇట్లా చెప్పిన. నేను ఇంత కత్తి ఉండే ఆయన చేతుల బన్నీ, మీరు పక్కకు తిరగండి, మీకేం అవసరం లేదు, నా లైఫ్ మొత్తం ఆగం చేసింది అంటాండు, నరుకుతాండు. దాడి తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడు బన్నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆసుపత్రిలో దీపిక, ఆమె సోదరుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అవుతుంది అకస్మాత్తుగా వచ్చి నన్ను లేపిండు సార్. నేను లేచి ఆయన చూసి భయపడి ఒర్రడం మొదలు పెట్టిన. ఇట్లా ఈ చేయి పెట్టిరా, ఒర్రి ఈ చేయి మీద కోసేసింది, ఈ చేయి పెట్టిరా, ఈ చేయి మీద కోసేసాను. మమ్మీని డాడీని, మమ్మీని డాడీని ఇద్దరిని చంపేసింది సార్. మమ్మీ డాడీ ఇద్దరు చచ్చిపోయి అంతే. కొడుతుంటే మేము ఆ చీకట్లో నుంచి వెనక నుంచి పారిపోయిన. నేను, మమ్మీ డాడీ, తమ్ముడు. ఏం లేదు సార్, అమ్మ మమ్మీ వాళ్ళు అక్కడ నుంచి నన్ను తీసుకొచ్చి నేను మమ్మీ వాళ్ళతోనే ఉన్నా, మమ్మీ వాళ్ళతోనే ఉన్నా. 2 నెలలు సార్. దీపిక అనే అమ్మాయికి మరి మేజర్ ఇంజ్యూరీస్ లేవండి. మెడ దగ్గర వెనకాల ఒక చిన్న కట్ అయి ఉన్నది, ఇక్కడ ఎల్బో అంటాం కదా, ఎల్బో వెనకాల కూడా చిన్న కట్ అయి ఉన్నది. సో కొన్ని కుట్లు వేస్తే తను సరిపోతుంది. షీఈస్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ అండి. మదన్కు బాగా కొంచెం గట్టి దెబ్బే తగిలింది. ఇక్కడ దవడ దగ్గర డీప్ లాసరేషన్ అంటాం, చాలా షార్ప్ ఇన్స్ట్రుమెంట్తోనే దెబ్బ తగలడం జరిగింది. సో ఆటోమేటికలీ ఇప్పుడు ఇక్కడ ఫేస్ దగ్గర మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలితే కంపల్సరీ సిటీ స్కాన్ చేస్తాం, ఫేషియల్, ఎందుకంటే ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్ అయినాయా లేదా అని చెక్ చేసుకోనికి ఆ రిపోర్ట్ కూడా మనకి ఇప్పుడు వచ్చేస్తుంది. ఒకవేళ బోన్ ఫ్రాక్చర్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మనం ప్లేట్లు స్క్రూలు అవి వేయాల్సి వస్తుంది. ఒకవేళ బోన్ ఫ్రాక్చర్ లేకపోతే కూడా మనము ఈ ఇక్కడ ఏదైతే కట్ అయి ఉన్నదో మొత్తం మత్తిచ్చి క్లియర్ కట్గా కుట్లేయాల్సి వస్తుంది. అదే దీపిక గారికి అయితే చిన్నగానే కట్ అయింది కాబట్టి అక్కడ మందం మత్తిచ్చి చేయొచ్చు, తినకు మొత్తం మత్తియాలి. సో తిన కొంచెం రిస్క్లో ఉన్నారు, తను పర్లేదు. సో ఎట్లా ఇప్పుడు పాపం తల్లిదండ్రులు కాబట్టి అంత్యక్రియలు ఇవన్నీ కూడా వాళ్ళు అటెండ్ కావాల్సి వస్తుంది కాబట్టి దీపిక గారిని అయితే కుట్లేసేసి పంపించగలుగుతాం. మదన్ కొంచెం వెళ్ళడం అనేది రిస్క్ అవుతుంది. సో తనకు ప్రాపర్గా నీట్గా ట్రీట్మెంట్ ఇద్దామనే ప్లాన్లో ఉన్నాం. సంఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు విచారణ చేస్తున్నారు. మరోపక్క నిందితుడు నాగరాజుకు సహకరించాడని అతని మిత్రుడు మాలోతు పవన్పై తండావాసులు దాడికి దిగారు. జోక్యం చేసుకున్న పోలీసులు స్థానికులను అడ్డుకుని పవన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. 14 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపి సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా విడుదలై వారం రోజుల్లోనే తాను మారలేదని నిరూపించాడు ఓ ప్రబుద్ధుడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన
సోమసారయ్య భార్యను హత్య చేసిన కేసులో 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా విడుదలైన సోమసారయ్య పిల్లల బాగోగులు చూసుకుంటానని అనాథాశ్రమం నుంచి పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. 3 రోజులకే మాయమాటలు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వారికి ఫోన్ చేసి మీతో నాకు సంబంధం లేదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు పిల్లలు వాపోయారు. చేసేదేమీ లేక అక్క తమ్ముళ్ళు మళ్లీ అనాథాశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడనే ఉద్యోగం చూసుకుంటా, 4-5 నెలల వరకు ఇక్కడనే ఉండి స్థిరపడి అక్కడికి వస్తా అని చెప్పిండు. చెప్పినాక మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి సార్ ని సర్టిఫికేట్ లో ఉంచండి, మా పేర్లు తీసేయండి, నేను మీకు డాడీని కాదు, మీరు నాకు బిడ్డలు కాదు అనుకుంటా అన్నాడు. నేను వేరే పనులు చేసుకొని ఇద్దరిని పిల్లల్ని కానీ నా ఆస్తులకి ఇట్లా వాళ్ళకే ఇస్తా అనుకుంటా చెప్పిండు. ఉంటాం సార్, ఆయన వస్తాడు అనే ఆలోచన కూడా లేదు మాకు, వచ్చినా చూసుకుంటాడు అనే ఆశ కూడా లేదు సార్. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు జ్వరం వచ్చినా జబ్బు చేసినా నాటు మందులే దిక్కు. దట్టమైన అడవుల్లోకి రవాణా సౌకర్యాలు లేక చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రారు. అయితే ములుగు జిల్లా వాజేడు పీహెచ్సి వైద్యాధికారి మధుకర్ మాత్రం తెగువ చూపి వృత్తిపై నిబద్ధతతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. వాజేడు నుంచి 16 కిలోమీటర్లు కొండలు వాగులు దాటి పెనుగోలు గ్రామంలో వైద్య సేవలు అందించారు. 3 గ్రామస్తుల సాయంతో వైద్య సిబ్బంది నడుము లోతులో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను దాటి వెళ్లి హెల్త్ క్యాంపు నిర్వహించారు. పెనుగోలు గ్రామంలోని 10 కుటుంబాల్లో 39 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నీరసంగా ఉన్న వారికి గ్లూకోజ్ బాటిల్స్ పెట్టి మందులు అందించారు. దోమల నివారణకు మందు పిచికారీ చేయించిన వైద్యులు వర్షాకాలం వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండలతో అల్లాడిన జనానికి వర్షాలు ఉపశమనాన్నిస్తున్నాయి. అయితే వానలతో పాటు వచ్చే సీజనల్ వ్యాధులు మాత్రం హడలెత్తిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు వరుస కడుతున్నారు. విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో చిన్నారుల విషయంలో జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా రోగాలు గుప్పమంటున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు పడటం సహా మబ్బు పట్టడం వ్యాధులకు అనుకూల పరిస్థితులుంటున్నాయి. మలేరియా, డయేరియాతో పాటు డెంగ్యూ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. నిత్యం ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరల్ జ్వరాల బారిన పడుతూ జనం అవస్థలకు గురవుతున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం 2000కు పైగా ఓపీ నమోదవుతోంది. అందులో ఎక్కువ భాగం వైరల్ జ్వరాలే ఉంటున్నాయి. గత 6 నెలల్లోనే 90కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వర్షాలతో డయేరియా రోగులు పెరుగుతుండగా ఈగలు, దోమల కారణంగా మిగతా వ్యాధుల వ్యాప్తి జరుగుతోంది. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు జ్వరం, తదితర వ్యాధి లక్షణాలున్న చిన్నారులను బడికి పంపించొద్దని సూచిస్తున్నారు. వైద్యుల సలహా మేరకే యాంటీబయోటిక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ జ్వరాలు అపర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా, రెండోది కొన్ని దోమకాటు ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. పిల్లల స్కూల్కు పోయే వాళ్లకు నిక్కర్ల మీద పోతున్నారు కాబట్టి ఇప్పుడు డెంగ్యూ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్కూల్ చుట్టూ మురికి నీళ్లు లేకుండా, గుంటలు లేకుండా, టైర్లు, తర్వాత కోకోనట్, ప్లాస్టిక్ పెట్టి ఏవి లేకుండా చూసుకుంటే ఆ ఏరియాలో డెంగ్యూ వ్యాధి కూడా రాకుండా ఉంటుంది. ఆ డెంగ్యూ వ్యాధి రావడానికి మళ్ళా డాక్టర్ దగ్గర వచ్చి కనుక్కోవటానికి 4-5 రోజులు పడుతుంది. ఆ టైంకు ప్లేట్లెట్స్ పడిపోతుంది కాబట్టి జాగ్రత్త, ముఖ్యంగా జాగ్రత్త అవలసిన స్కూల్స్లలో ఇంటి దగ్గర తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వాడిన నూనెలు, రంపపు పొట్టు వంటివి వేస్తే దోమలు, కీటకాల లార్వాను అరికట్టొచ్చని వివరిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ సవాల్గా మారబోతుంది. ప్రతిపాదిత మెట్రో రైల్ మార్గాల్లో జాతీయ రహదారులపై ఇప్పటికే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించగా
కొత్తగా మరికొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం సాగుతోంది. ఈ క్రమంలో మెట్రో రైల్ రెండో దశ కారిడార్లో ఎదురయ్యే సవాళ్లపై ఇంజనీరింగ్ అధికారులు జాతీయ రహదారుల అధికారులతో సమీక్షించిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండో దశ కారిడార్లోని మార్గాలను రెండు రోజులు పరిశీలించి మెట్రో అలైన్మెంట్పై నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో మెట్రో రైలు రెండో దశ విస్తరణను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండో దశ కారిడార్లోని ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్, నాగోల్ నుంచి మైలార్దేవపల్లి, మియాపూర్ నుంచి పటాన్చేరు మార్గంలో రెండు రోజుల పాటు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. జాతీయ రహదారుల అధికారులతో కలిసి మెట్రో అలైన్మెంట్ విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపాదిత మెట్రో రెండో దశ మార్గాల్లో ఇప్పటికే ఉన్న పైవంతెనలు, కొత్తగా చేపట్టే నిర్మాణంలో ఉన్న పైవంతెనల వద్ద ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాలపై చర్చించారు. ఎల్బీనగర్ హయత్నగర్ కారిడార్ సుమారు 7 కిలోమీటర్లు ఉంటుంది. ఎల్బీనగర్ కూడలి వద్ద ఇప్పటికే ఉన్న వయాడక్ట్ పొడిగింపుగా నిర్మించనున్నారు. ఎస్ఆర్డీపీలో ఫ్లైఓవర్లు నిర్మించేటప్పుడే మెట్రో కోసం వదిలిన డివైడర్ మార్గంలోనే చింతల్కుంట మెట్రో స్టేషన్ వరకు మెట్రో మార్గం వస్తుంది. చింతలకుంట నుంచి హయత్నగర్ వరకు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న 4 కొత్త ఫ్లైఓవర్ల దృష్ట్యా ఎడమవైపు సర్వీస్ రోడ్డులో మెట్రో అలైన్మెంట్ ఉంటుంది. అలాగే నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు, మెట్రో రైలు స్తంభాలు, వయాడక్ట్, స్టేషన్ల ఇంజనీరింగ్ డ్రాయింగ్లు ఏవైనా వివాదాల్ని నివారించడానికి రెండు సంస్థల అధికారులతో సమన్వయం చేసుకున్నారు. ఈ కారిడార్లో ప్రతిపాదిత 6 స్టేషన్లలో కొన్నింటిని ఫ్లైఓవర్ల కారణంగా కొద్దిగా సర్దుబాటు చేయనున్నారు. రహదారికి ఇరువైపుల నుంచి మెట్రో స్టేషన్కు చేరుకునేందుకు వీలుగా నిర్మాణం ఉండేలా ఆ మార్పులు చేయనున్నారు. మియాపూర్ పటాన్చెరు మార్గం సుమారు 13 కిలోమీటర్లు ఉంటుంది. మెట్రో కారిడార్లో బీహెచ్ఈఎల్ కూడలిలో మినహా జాతీయ రహదారి సెంట్రల్ మీడియన్లలో నిర్మించాలని ప్రతిపాదించారు. మదినాగూడ గంగారం వద్ద 1.2 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎన్హెచ్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో వయాడక్టును సంయుక్తంగా నిర్మించే అంశంపై సాధ్యాసాధ్యాల్ని అన్వేషించనున్నట్లు తెలిపారు. ఇరుకుదారులు, ఇరువైపులా భూగర్భ ఓవర్ హెడ్ కేబుల్స్, కుడివైపు మతపర నిర్మాణాలు ఉండడంతో ఇక్కడ డబుల్ డెక్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం డ్రాయింగ్ను సిద్ధం చేసి సమర్పించనుంది. బీహెచ్ఈఎల్ కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఎడమవైపునకు మెట్రో అలైన్మెంట్ ఖరారు చేశారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద ఉన్న టీజీఎస్ఆర్టీసీ బస్టాప్తో ఈ మెట్రో స్టేషన్ అనుసంధానమవుతుందని అధికారులు తెలిపారు. విమానాశ్రయ మార్గంలో ఎయిర్పోర్టు మెట్రో కారిడార్లో మైలార్దేవపల్లి నుంచి నూతన హైకోర్టు వరకు సుమారు 5 కిలోమీటర్ల మెట్రో పొడిగింపు ప్రతిపాదన ఉంది. ఆరాంఘర్ వద్ద పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకి ఎడమవైపున మెట్రో మార్గం వస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు ఫ్లైఓవర్ మధ్య అనువైన ప్రదేశంలో మెట్రో మార్గం కుడివైపు అలైన్మెంట్ మారుతుంది. బెంగళూరు నుంచి సింథటిక్ డ్రగ్స్, ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి, రాజస్థాన్ నుంచి ఓపియం, అమెరికా నుంచి ఓజీ, అలా హైదరాబాద్ని అడ్డగా చేసుకుని మారకద్రవ్యాల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలని వేదికగా చేసుకుని యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే కోట్ల విలువైన మారకద్రవ్యాలు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భాగ్యనగరంలోని పబ్లు, ఫామ్ హౌస్లు, పార్టీల్లో మత్తు తప్పనిసరిగా మారుతోంది. నగరాన్ని కమ్మేస్తున్న ఆ మత్తు భూతాన్ని భూస్థాపితం చేసే లక్ష్యంతో టీజీ నాబ్ కఠిన చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ప్రవేశించేందుకు వీల్లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలను పెకిలించే లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డెకాయ్ ఆపరేషన్స్ తో సూత్రధారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేపట్టారు. అంతర్రాష్ట ముఠాలను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులు తప్పనిసరిగా ఆయుధాలు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడం సహా లక్షలాది మంది యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న మత్తు స్మగ్లర్లను వదలబోమని టీజీ న్యాబ్ అధికారులు స్పష్టం చేశారు. నగరానికి ఏడీఎంఏ చేరవేస్తున్న ముఠా గుట్టును డెకాయ్ ఆపరేషన్తోనే బట్టబయలు చేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో నేరగాళ్లు గంజాయిని నగరానికి చేరవేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో సరైన తనిఖీలు లేకపోవడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల కన్నుగప్పి చేరవేసిన సరుకును శివారు ప్రాంతాల్లో గోదాముల్లో నిల్వ ఉంచేవారు. అక్కడి నుంచి అంతర్రాష్ట వాహనాల ద్వారా మహారాష్ట, కర్ణాటకకి తరలించేవారు. కొకైన్,
హెరాయిన్, ఎల్ఎస్టీ ప్లాట్స్ వంటి సింథటిక్ డ్రగ్స్ కు బెంగళూరు కేరాఫ్ చిరునామాగా మారడంతో హైదరాబాద్ లోని నైజీరియన్లు అక్కడకు చేరారు. సుమారు 100 మంది నైజీరియన్లు దేశంలోని ప్రధాన నగరాల్లో ఏజెంట్లని నియమించుకుని భారీగా డ్రగ్స్ చేరవేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, రాజస్థాన్ లోని ప్రధాన స్థావరాలపై టీజీ న్యాప్ నిఘా ఉంచింది. 3 రాష్ట్రాల పోలీసుల సహకారంతో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టీజీ న్యాప్ బృందాలు మకాం వేశాయి. ఏపీ ఏఓబీ నుంచి రవాణా అయ్యే గంజాయిలో 60% ధూల్పేటకు చేరుతుంది. ఇక్కడ స్థిర నివాసం ఉన్న సుమారు 40 కుటుంబాలు ఆ గంజాయిని నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కూకట్పల్లి, పటాన్ చెరువు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ కిరాణా, పాన్ దుకాణాల ముసుగులో 5 నుంచి 10 గ్రాముల ప్యాకెట్లుగా రూపొందించి విక్రయిస్తున్నారు. ఆ లావాదేవీలపై సమగ్ర సమాచారం రాబట్టిన పోలీసులు ఎక్సైజ్ విభాగంతో కలిసి తనిఖీలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. పలుమార్లు కేసులు నమోదు చేసినా దారికి రాని వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని భావిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మత్తు ఆనవాళ్లు గుర్తించిన పలు పబ్ల నిర్వాహకులు, ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్యాలను టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ శాండిల్య గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. ఇటీవల ఓజీ, ఎల్ఎస్టీ బ్లాట్స్, ఈ సిగరెట్ల వాడకంపై పలు పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన సదస్సులు చేపట్టారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయనేది వివరిస్తున్నారు. యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన నిందితులు కొనుగోలుదారుల్లో కొందరు ఫోన్ నెంబర్లు మార్చి మారుపేర్లతో మళ్లీ దందా చేస్తున్నట్లు నిర్ధారించారు. వారిలో ఈవెంట్ మేనేజర్లు, డీజేలు, పబ్ల నిర్వాహకులు ఉన్నట్టు గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.